ఉంది, వాక్యం నన్ను గద్దిస్తుంది, వాక్యం నన్ను సరిచేస్తుంది, ఆ వాక్యం నన్ను బలపరుస్తుంది అని ఆ హృదయంలో ఆ వాక్యాన్ని చేర్చుకొని స్పందించే హృదయాల ముఖ కౌళికలు ఇట్టే కనబడిపోతాయండి. అలాంటి వాళ్ళని కట్టి పెట్టినా కుట్టు పెట్టినా కుదుటిగా కూర్చోలేరండి. ఆ స్పందన వేరుగా ఉంటుంది. కొంతమందికి బండలు బద్దలైపోతున్నా వీళ్ళు గుండెలు మాత్రం బద్దలు కావు. ఆహా, బండ కింద ఇప్పుడు బండ కింద ఉండే కప్పు కంట ఏంటి రోజు కొట్టే డైలాగులు అయ్యి అన్నట్టు ఉంటుందట. కొత్త కప్పు వచ్చింది అనుకో, అయ్యా నాయనా ఏసయ్యా నాతోనే మాట్లాడవయ్యా, మాతో రోజు మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన ఇక్కడ. ఇది బండ కింద కప్ప, కొత్త కప్పలు వస్తాయా? కొత్త కప్పలు లేచి అందరూ ఒకరు ఇచ్చి ఇలాగ అందరూ లేచి నిలబడి ప్రార్థన చేయడం అంటుంటావా? కొత్త కప్పలు, ఓ నాయనా ఓ అయ్యా నాకు సమాధానం కావా. ఎందుకు అట్లా అరుస్తున్నావు? అరిచి 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 అడవులక్కటి అయిపోయాం మేము. ఇవి బండ కింద కప్పలు అట్లా ఉంటాయి, మీకు అర్థమైందా? చాకలు వచ్చి చాకలే బెడ్షీట్ తీసుకొని దో దో అని బండకేసి కొడుతుంటే అలవాటు పడ్డ కప్ప, ఓ అబ్బా వచ్చాడు ఆయన తీసుకున్నాడు మైకు, ఇంకెప్పుడు వదిలి పెడతాడంట, ఉతుకుతున్నాడా? ఉతుకుతాడు. ఇంకా ఇంకా ఆ పనిగా ఇంకేముందంట, ఉతుకు. దానికి పెద్ద చలనం ఏమి ఉండదు. ఆహా, ఎందుకంటే రోజు ఆ శబ్దం ఇని 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 అది తాను తనకి కావాల్సిన స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, అర్థమవుతుందా? ఇక గోడ కానుకొని కాళ్ళు చాపుకొని కొట్టు మామూలుగా, ఇంకా రాసుకో, ఇక రెఫరెన్స్లు రాసుకో, ఇంకా చెప్తా ఉంటాడు డిక్షనరీ రాసుకో. ఎందుకంటే అలవాటు పడ్డ ప్రాణం ఆనందించలేని అభాగ్యురాలు, అభాగ్యుడు. కానీ దేవుని వాక్యమునందు ఆనందించగలిగిన హృదయం, దేవుని వాక్యమునందు సంతోషించి గంతులు వేయగలిగిన హృదయం, ఆ వాక్యములో ఉన్న సారాన్ని పీల్చుకోగలిగిన ఆసక్తి కలిగిన హృదయం ఆ వాక్యమునందు ఆనందిస్తుందండి, ఆ వాక్యమునందు సంతోషిస్తారండి. ఆ ఆనందం మనకు కావాలండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ వాక్యం వెలువడుతూ ఉండగానే, ఆ వాక్యం నీ హృదయాన్ని చేరగానే, ఆ హృదయం నీ వాక్యపు తలుపు దగ్గర నిలవగానే దానిని ఆనందంగా రిసీవ్ చేసుకొని సంతోషించే ఆ సున్నితమైన హృదయం కావాలి. నా దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహిస్తాడు వాక్యానందం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీకున్న శక్తి కొంచెమే అయినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అని అనలేదు. ఎందుకు అనలేదు అంటే వాక్యాన్ని గైకొనినది కనుక, వాక్యాన్ని రిసీవ్ చేసుకోగలిగింది కనుక, ఆ వాక్యాన్ని ఆస్వాదించగలిగింది కనుక, ఎన్ని శోధనలే వచ్చినా, ఎన్ని ఇబ్బందులే వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలే వచ్చినా, యేసు నామం బలమైన దుర్గం, యేసు నామం శక్తిగల నామం, యేసు నామం అది శక్తి కలిగిన దేవుని నామం. ఆ నామమే మాకు దుర్గమని ఆ నామమును ఒప్పుకొనగలిగిన శక్తి ఆ సంఘానికి, ఎందుకంటే వాక్యాన్ని గైకొన్నది కనుక.